హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్యా సంపత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఈవినింగ్ చాలా బాగుందని చెప్పి సన్సెట్ చూపిస్తున్నాను. ఇది వచ్చి రెడ్ శాండల్ ట్రీ అండి. ఈ చల్లని క్లైమేట్కి నేను వేడిగా పనీర్ సమోసా చేసి చూద్దామని చేశాను. ఇక్కడ ఈ పన్నీర్ సమోసాకి ఒక బౌల్లో ఈ గరిటె తోటి ఒక రెండు గరిటెలు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ అన్నమాట, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. బాగా మిక్స్ అవుతుంది. మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా పిల్లలకి కానీ పెద్దలకి కానీ పనీర్ సమోసా ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ అమూల్ పనీర్ తీసుకున్నానండి. 200 గ్రామ్స్ ప్యాకెట్ది, 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. మీరు 1 ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇలా ఈ పెరుగు బ్యాటర్లో ఈ పనీర్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న పనీర్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. ఈ 1/2 అవర్లో మనం సమోసాకి మైదా పిండిని రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ 1/4 కేజీ మైదా పిండి తీసుకున్నాను. ఇందులో ఈ పిండికి సరిపడా, ఈ మైదాకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ వామ్ని ఇలా క్రష్ చేస్తూ వేసుకోండి. ఇందులోనే 1 గరిట వేడి నూనెని వేసుకున్నా. సన్ఫ్లవర్ ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకోండి. ఫస్ట్ ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ముందే వాటర్ వేయకూడదు, ఆయిల్ వేశాక ఇదంతా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్నాక మన చేతితోటి కొద్దిగా పిండిని తీసుకొని ప్రెస్ చేస్తే అది ఉండలాగా అవ్వాలి. ఇలా ప్రెస్ చేసినామంటే ఉండలాగా అవుతుంది అన్నమాట. అలా అవుతే పూరి, సమోసా పూరి బాగా వస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. చపాతి పిండిలాగా సాఫ్ట్గా అస్సలు కలపకండి, కొంచెం గట్టిగా పూరి పిండిలాగా కలుపుకోండి. అప్పుడే సమోసా కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ 1 కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పనీర్ పెట్టుకున్నాం కదా, పనీర్ బ్యాటరు, ఈ ఆయిల్లో ఆ పనీర్ బ్యాటర్ మొత్తం వేసి బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఇందులో జీరా, ధనియా, కారం, సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదా, ఈ పచ్చివాసన అంతా పోయే వరకు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి చాలు. ఇది వేయించేటప్పుడే చిన్న చిన్న పీసెస్గా అవుతుంది సమోసాకి. ఆ పనీర్ అలా ఉంటేనే బాగుంటుంది, పెద్ద పీసెస్గా లేకుండా చిన్న పీసెస్గా ఉండాలి. ఇది మనం వేయించుకునే లోపే ఇదంతా చిన్న చిన్న పీసెస్గా అవుతుంది. ఇలా వేయించుకొని ఈ పన్నీర్ని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకొని 1 ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఇదే కడాయిలో ఇంకొంచెం ఇంకాస్త ఆయిల్ వేసుకోవాలి. 1 గరిట ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ సారీ, ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత ఇందులోనే గ్రీన్ చిల్లీస్ చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీస్. స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. తర్వాత 1 బిగ్ సైజ్ ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 1 క్యాప్సికమ్ తీసుకున్నాను, అందులో 1/2 క్యాప్సికమ్ వేసుకోండి, లేదంటే 1 స్మాల్ సైజ్ క్యాప్సికమ్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా క్యాప్సికమ్ వేసి కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకుంటే త్వరగా వేగుతుంది అన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఇలా మొత్తం కలుపుకున్నాక మనం ఇక్కడ పనీర్ పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకొని ఆ పనీర్ని కూడా ఇందులోనే వేసి బాగా కలపాలన్నమాట ఈ పనీర్ కూడా ఇందులో వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఒక 3 నిమిషస్ కలుపుతూ వేయించుకోవాలి ఎందుకంటే ఈ ఆనియన్స్ క్యాప్సికమ్ చాట్ మసాలా గరం మసాలా ఇదంతా పనీర్ కి పట్టాలి కాబట్టి ఒక మీడియం ఫ్లేమ్ లో ఒక 3 నిమిషస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ సమోసాకి మనం ఏ షీట్స్ తయారు చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి డైరెక్ట్ గా మైదా పిండి తడుపుకున్నాం కదా ఇప్పుడు దాంతోటే డైరెక్ట్ గా సమోసా చేసుకోవచ్చు షీట్ ప్రిపేర్ చేసుకొని మరి అందులో ఫిల్ చేసుకొని అదంతా అవసరం లేదు ఇది పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇక్కడ మైదా పిండి తడుపుకున్నాం కదా దాన్ని పూరి పిండి లాగా కొద్దిగా తీసుకొని ఇలా పూరి లాగా రౌండ్ గా ఒత్తుకోవాలి మనకి రౌండ్ షేప్ రాలేదనుకోండి ఇలా ఒక బాక్స్ ఏదైనా ఉంటే దాని మూత తీసుకొని ఇలా రౌండ్ గా కట్ చేసుకోండి ఇక్కడ బ్లాక్ గా కనిపిస్తుంది కదా మనం వామ్ వేసుకున్నాం కదా అది ఈ వామ్ వేసుకోవడం వల్ల మనం తిన్నది బాగా జీర్ణం అవుతుంది మైదా కదా ఇది అందుకే మనం తిన్నది బాగా జీర్ణం అవ్వడానికి వామ్ వేసుకుంటున్నాం ఈ రౌండ్ పూరీని హాఫ్ గా కట్ చేసి తర్వాత సమోసాని ఇలా చుట్టుకోవాలి ఇక నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేసుకోండి చాలా ఈజీగా వస్తుంది సమోసా చేసుకోవడం చాలా ఈజీ అలానే చేసుకున్న తర్వాత ఈ సమోసా పైన పిండి చాలా క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల పనీర్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఎంతో ఈజీగా చేసుకునే పనీర్ సమోసాని ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్ ఆయిల్ లో చేసుకుంటాం కదా అదే బయట అయితే వాళ్ళ ఎప్పటి నుంచో ఆయిల్ ని బాయిల్ చేస్తూనే ఉంటారు అది అసలు హెల్త్ కి మంచిది కాదు ఇక్కడ సెకండ్ టైం ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి చేతి మీద పెట్టుకొని ఎలా ఫోల్డ్ చేసుకోవాలన్నది ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అందులో పనీర్ ని స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్నాక దీన్ని ఒకసారి ఇక్కడ ఇట్లా మధ్యలోకి ఇలా ప్రెస్ చేసుకోండి పనీర్ షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది సారీ సమోసా షేప్ ఇలా మైదా పిండిని నేను కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ ని వన్ సైడ్ మాత్రమే ఇలా అప్లై చేసి ఇలా ప్రెస్ చేశారు అనుకోండి ఆయిల్ లో వేసాక అస్సలు విడిపోదు ఇలా సమోసాలన్నీ ఒక్కసారిగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకున్నాం అనుకోండి అంతలోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా త్వరగా డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనీర్ సమోసా రెడీ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి అలానే నేను చేసిన ఐటెం ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి